హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్ని యుగాలైనా ఎగిరిపోని కవితా సుమగంధం సినారే. ఆ అక్షర యోధుడు ఆయన, నిజానికి కట్టుబడి ఉండే సాహిత్యవేత్త ఆయన. ఒక కవిగా కనకనమండే అభ్యుదయ గేయాలు రచించారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సాహితీవేత్త, సాహిత్య మేరునగ ధీరుడు, సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి రియల్ స్టోరీ మీకోసం. సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931 జూలై 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. సి నారాయణరెడ్డి ప్రాథమిక విద్య వీధిబడిలో సాగింది. సినారే 13వ ఏటనే పద్యాలు రాయటం మొదలుపెట్టాడు. ఇలాంటివి ఈ వయస్సు నుంచి ఎందుకు రాయడం, మైండ్ సరిగ్గా పనిచేయదని తండ్రి హెచ్చరించాడు. అయినా వినకుండా ఊరూరా తిరిగి పద్యాలకు లయత్మకంగా పాడి వినిపించేవాడు. వీటితో పాటు ఆయన ఒగ్గు కథ, బుర్రకథ, హరికథల పాఠాలను కూడా నేర్చుకున్నాడు. హనుమజీపేట, యమలాడ, చుట్టుపక్కల కథలు చెప్పేవాళ్ల వద్దకు వెళ్లి వారు చెప్పే కథలను శ్రద్ధగా వినేవాడు. ఆ ఇంట్రెస్ట్తోనే పద్యాలు రాయటం మొదలుపెట్టాడు. ఇలా వ్యవసాయం చేసుకునే రెడ్డి బిడ్డకు కాస్త సంగీతం, లయ మీద ఆసక్తి కలిగింది. అలా చిన్నప్పటి నుంచే పాటలు, పద్యాలు రాసేవాడు సినారే. కరీంనగర్లో 10th చదివారు. హైదరాబాద్ చాదర్గఢ్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఓయూలో బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ డాక్టరేట్ పొందారు. అనంతరం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. కొన్నాళ్ళు నిజాం కాలేజీలో పాఠాలు చెప్పారు. ఓయూలో ప్రొఫెసర్గా సేవలు అందించారు. సినారేది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. సినారేకు 4 కుమార్తెలు. సినారే కవి అయినప్పటికీ ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజల్స్ వెలువడ్డాయి. కాలేజీలో ఉన్నప్పుడే శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు. సినారే కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు వంటి సాంఘిక నాటకాలు రాశారు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సినారే తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన సాహితీకారుడు సినారే. 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ లభించింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. కాకతీయ, ఆంధ్ర, అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సినారే విద్యాపరంగా, పాలనాపరంగా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. 1997లో అప్పటి రాష్ట్రపతి సినారేను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. సినారే కవితల్లో విశ్వంభర, మనిషి, చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి, ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కొనగోటి మీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం విశేష ఆదరణ పొందాయి. వ్యాసాల్లో పరిణత వాణి, గేయ నాటికల్లో అజంతా సుందరి, వెన్నెలవాడ ప్రసిద్ధిగాంచాయి. అప్పట్లో శ్రవంతి సాహిత్య మాసపత్రికను కూడా సినారే నిర్వహించారు. సినారే రాసిన ఒక్కో సినిమా పాట ఒక్కో ఆణిముత్యం. దాదాపు 3000 పైచిలకు పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. 1962లో గులేబా కావలి కథలో సినారే సినీ పాటల ప్రస్థానం మొదలైంది. ఆత్మబంధువు, కులగోత్రాలు, రక్త సంబంధం, బందిపోటు, అమరశిల్పి జక్కన్న, గుడిగంటలు, చెల్లెలి కాపురం, బాలమిత్రుల కథ దగ్గర నుంచి మొన్నటి అరుంధతి వరకు తెలుగు చలనచిత్ర ప్రపంచాన్ని అవతల పక్క వాళ్ళు ఇప్పటికే ఏలుతున్న నేపథ్యంలో మన సినారే 3500 పాటలకు పైగా రాసి మహాకవి అనిపించుకున్నారు. సినారే తన 86 ఏళ్ల వయసులో కూడా యువ కవులతో పోటీపడి కవిత్వం రాసేవారు. రాస్తూ రాస్తూ మరణిస్తానని ఆయన చనిపోయే వరకు కవిత్వం రాసిండు. చివరకు 2017 జూన్ 12న మన తెలంగాణ కలం పేజీలో ఒక కవిత అచ్చైందే. అదే ఆయన చివరి కవిత అయింది. ఆ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. కవిత్వం రాయనిదే నిద్రపోని మనిషి, ఎవరికీ తల వంచని కవి సి నారాయణరెడ్డి మరణం మనకు తీరని లోటనే చెప్పాలి. సినారే భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన కవితలు, గేయాలు, కథలు పుస్తక రూపంలో మన ముందు తిరుగుతూనే ఉన్నాయి. హలో,
మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.